Hi friends, welcome to Hesana Music. ఈ రోజు మనం బేసిక్ లెసన్ పార్ట్ 2 నేర్చుకోబోతున్నాము. బేసిక్ లెసన్ పార్ట్ 1 చాలామందికి ప్రయోజనకరంగా ఉందని, చాలా ఈజీగా సింపుల్గా అర్థమైందని మీ కామెంట్స్ ద్వారా చాలామంది నాతో కాల్స్ కూడా చేసి మాట్లాడారు. చాలా సంతోషం. బేసిక్ లెసన్ పార్ట్ 1 వీడియోని చాలామంది వీక్షించి తద్వారా అనేక విషయాలు నేర్చుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా వీడియోలు మీరు వీక్షిస్తున్నందుకు మీ అందరికి కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. బేసిక్ లెసన్ 1లో మనం కీబోర్డ్ అంటే ఏంటి, కీస్, బ్లాక్ కీస్, వైట్ కీస్ అని ఏమని పిలుస్తారు, కీబోర్డ్స్లో ఎన్ని ఆక్టివ్స్ ఉంటాయి, కీబోర్డ్లో ఉన్నటువంటి ఆక్టివ్స్ సెట్, ఆ సెట్లో ఎన్ని కీస్ ఉంటాయి, ఆ కీస్ని నేమ్స్ ఏమని పిలుస్తారని మనం మూడు లాంగ్వేజెస్ తెలుగులో అండ్ వెస్టర్న్ పద్ధతిలో స్కేల్స్ శృతుల్లో కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం చూస్తే మనకు వైట్ కీస్, బ్లాక్ కీస్ కనిపించకూడదు. మనకేం కనిపించాలంటే ఆ ఆక్టివ్లో ఒకవేళ తెలుగులో చూసామనుకోండి తెలుగులోనే కనిపించాలి, వెస్టర్న్లో చూసామనుకోండి ఆ నోటు వెస్టర్న్ సీగా కనిపించాలి, శృతుల్లో చూసామనుకోండి ఫన్ ఒకటి శృతిగా మనకు కనిపించాలి. అప్పుడు మనకి ఈజీగా పరిచయం పెరుగుతుంది, కీస్ మీద మనకి బాగా కీబోర్డ్ మీద మనకి పరిచయం పెరుగుతుంది. కీస్ మీద కీబోర్డ్ మీద ఎంత పరిచయం పెరుగుతుందో అంత ఈజీగా మనం ప్లే చేయగలుగుతాం. ఈ ఆక్టివ్లో ఉన్నటువంటి ప్రతి స్కేల్స్ కూడా ఆక్టివ్లో ఉన్నటువంటి ప్రతి రూట్లో కూడా మనం పరిచయం చేసుకుంటే ఈజీగా మనం ఏ రూట్లో అయినా కానీ ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పార్ట్ 2 బేసిక్ లెసన్ ద్వారా ఏంటి ప్రయోజనం అంటే, ఈ లెసన్ ద్వారా మనకు చాలామంది పాట పాడుచున్నప్పుడు వాళ్ళు ఏ స్కేల్లో పాడుతున్నారో రీచ్ అవ్వలేకపోతున్నాం. ఆ స్కేల్ వాళ్ళు పాడే స్కేల్ ఒకటి, మేము ప్లే చేసే స్కేల్ ఒకటి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది ఈ లెసన్ ద్వారా. తర్వాత ఒక రాగాన్ని మనం ఏ స్కేల్లో అంటే 12 స్కేల్స్లో ఏ రూట్లో అయినా కానీ ఈజీగా ప్లే చేయగలిగినటువంటి పద్ధతి మనం నేర్చుకుంటాం. చాలా చోట్ల మనం సార్స్ దగ్గరికి వెళ్ళి మనం కీబోర్డ్ నేర్చుకుంటే వాళ్ళు మనకు ఎలా చెప్తారంటే, ఏదన్నా ఒక రాగం తీసుకుంటారు, ఎగ్జాంపుల్ ఒక శంకరాభరణ రాగమో లేదంటే మాయామాళగోళవ రాగమో లేదంటే తోడి రాగమో లేదంటే నటభైరి రాగమో ఏదో ఒక రాగం తీసుకుని ఇగో ఇలా ఉంటుంది, ఇగో వైట్ కీస్ అన్నీ శంకరాభరణం అని పిలుస్తారు. ఈ వైట్ కీస్లో స రి గ మ ప ద ని స అని మనకి చెప్పి స రి గ మ ప ద ని స సని ద ప మగరి స అని నేర్పిస్తారు. మనం ఏమనుకుంటామంటే ఇంకా సరిగమ పదనిస సన్నిధప మగరిసే అనుకుంటాం, కానీ ఈ సరిగమ పదనిస సన్నిధప మగరిసలో సరిగమ పదనిసలు చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు స్క్రీన్ మీద శంకరాభరణ రాగం కనిపిస్తుంది, చూడండి శంకరాభరణ రాగానికి కోడ్ కనిపిస్తుంది కింద, ఆ నోట్స్ పక్కనే ఉంటుంది చూడండి, స రీ టు గా టు మావన్ పా ధాటు
నీటు పైసా కనిపిస్తుంది కదా, పైసా అంటే అప్పర్ సి సా అలా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి కోడ్ చెప్పుకోకుండా శంకరభరణ రాగం ఇలా ఉంటుంది రూట్లో, ఇగో ఈ రూట్లో ఇలా ఉంటుంది, మీరు ఈ రూట్లో నేర్చుకుందని ఆ రాగం మనకి నేర్పించి ఆ రాగంలో సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, ఇంకా దాటు సాయి స్వరాలు, ఇంకా లెసన్స్ అన్నీ కూడా ఆ రూట్లో మనకి నేర్పిస్తారు. తర్వాత కొన్ని సాంగ్స్ కూడా ఆ రూట్లో ఉన్న సాంగ్స్ కూడా మనకి నేర్పిస్తారు. మనం ప్లే చేస్తాం ఈజీగానే ఆ రూట్లో సాంగ్స్ ప్లే చేస్తాం, లెసన్స్ అన్నీ ప్లే చేస్తాం, ఓకే బాగుంటుంది. అయితే అవే లెసన్స్, అవే రాగాన్ని, అవే సాంగ్స్ని వేరే స్కేల్లో వేరే రూట్లో ప్లే చేయాలంటే మనకు చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే వేరే స్కేల్లో ఎలా ఆ వే మనకు తెలియకపోవటం వల్ల ఏమైందంటే నెక్స్ట్ స్కేల్లో ఇప్పుడు అదే ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ సిలో మనం సి మేజర్లో మనం ప్లే చేయగలుగుతున్నాం. ఎగ్జాంపుల్ ఎవరన్నా డీలో పాడారనుకోండి, లేదంటే ఈ మేజర్లో పాడారనుకోండి, డి మేజర్లో పాడారనుకోండి, లేదంటే బి మేజర్లో పాడారనుకోండి, మనం సి మేజర్లోనే ప్లే చేస్తాం. ఎందుకంటే ఆ రూట్లో మనకి పరిచయం లేదు కనుక మనం ఆ రూట్లో రాగం ప్లే చేసుకోలేదు, లెసన్స్ ప్లే చేసుకోలేదు, సాంగ్ ఇంటర్లోడింగ్స్ ఆ రూట్లో మనం ట్రై చేయలేదు కనుక మనం సీలోనే ప్లే చేస్తాం. వాళ్ళు వేరే స్కేల్లో పాడుతూ ఉంటారు, రెండింటికి సింక్ ఒక చాలా ప్రాబ్లంగా ఉంటుంది. చాలామంది ప్రాబ్లమ్స్ అదే, వేరే స్కేల్లో మేము ఆ స్కేల్ మేము తెలుసుకోలేకపోతున్నాం, పాడే వాళ్ళ స్కేల్ ఏ స్కేల్లో పాడుతున్నారు అని చాలామంది ప్రాబ్లం. ఈ లెసన్ ద్వారా ఆ ప్రాబ్లం చాలా వరకు క్లియర్ అవుతుందని మేము నమ్ముతున్నాం. మీరు కంపల్సరీగా ట్రై చేయండి, చాలా ఈజీ, ఏం లేదు. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి లెసన్ ఏంటంటే ఏ రాగానైనా లేదంటే ఏ సాంగ్ అయినా ఏ ఇంటర్లూడ్ అయినా ఏ స్కేల్లో ఏ రూట్లో అయినా కానీ ఈజీగా ప్లే చేసుకోవడానికి ఇది ఒక బేసిక్ లెసన్. మనకి చాలా ఈజీగా ఉంటుంది. మనం ఫస్ట్ లెసన్లో ఏం నేర్చుకున్నాం, ఈ యాక్ట్లో సరిగమలో నేర్చుకున్నాం, తర్వాత వెస్ట్ ఎండ్లో సి సి షార్ప్ డి షార్ప్ ఈ అలా నేర్చుకున్నాం, తర్వాత స్కేల్స్లో 1, 1.5, 2 అలా నేర్చుకున్నాం. అయితే చిన్న మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు వెస్ట్ ఎండ్లో సి సి షార్ప్ డి షార్ప్ కనిపిస్తున్నాయి కదా మనకి, అదే అప్పర్ యాక్ట్లో చూసామనుకోండి సేమ్ నేమ్స్ ఉంటాయి, సి సి షార్ప్ డి షార్పే ఉంటుంది, అప్పర్ యాక్ట్ అని పిలుస్తారు. అదే లెఫ్ట్ సైడ్లో చూసామనుకోండి, లో యాక్ట్లో చూసామనుకోండి సి సి షార్ప్ డి షార్పే అని పిలుస్తారు, నేమ్స్ సేమ్ అవే ఉంటాయి, ఏ యాక్టులో కానీ అవే నేమ్స్ ఉంటాయి. అయితే స్కేల్స్లోకి వెళ్ళామనుకోండి, శృతుల్లోకి వెళ్ళుకోండి, 1, 1.5, 2, 2.5, 3, 4 అలా ఉంటుంది. అప్పర్ యాక్టులు చూసినా కానీ అంటే అప్పర్ 1, 1.5, 2, 2.5, 3 ఉంటుంది, లో యాక్టులు చూసినా కానీ సేమ్ అవే నేమ్స్ ఉంటాయి. అయితే సరిగమలకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే 1లో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ సా రీ 1, రీ 2 గా 1, గా 2 మా 1, మా 2 పా ధా 1, ధా 2 నీ 1, నీ 2 పైసా నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. అయితే ఇప్పుడు మనం ఇది ఏ రూట్లో చేసామంటే 1 రూట్లో 1 శృతిలో 1 స్కేల్లో మనం చూసాం. ఇప్పుడు ఇదే రూట్ని మనం 1.5 స్కేల్లో మనం క్రియేట్ చేసుకోవాలనుకో, ఇప్పుడు సి షార్ప్ దగ్గరికి వెళ్తున్నాం 1, 1.5, ఇప్పుడు 1.5 దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఇదే సా అవుతుంది, 1లో ఇది సా అయితే ఈ నోటు సా అయితే 1.5లో ఈ నోటు సా, సా రీ 1, రీ 2 ఘా 1, ఘా 2 మా 1, మా 2 పా ధా 1, ధా 2 నీ 1, నీ 2 పైసా. చూడండి సా స్టార్ట్ అయిందా, ఎండ్ కూడా అప్పర్ యాక్టులో సి షార్ప్ దగ్గరే ఎండ్ అవుతుంది. ఎక్కడైతే సా స్టార్ట్ అవుతుందో అదే అప్పర్ యాక్టులో అదే నోట్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సిలో మనం చూసాం, సి షార్ప్లో చూసాం, ఇప్పుడు డీలోకి వచ్చాం అనుకో, సెకండ్ స్కేల్ సెకండ్ రూట్లోకి వచ్చాము, ఇప్పుడు డీలో ఇది సా అనుకోండి, సా రీ 1, రీ 2 ఘా 1, ఘా 2 మా 1, మా 2 పా ధా 1, ధా 2 నీ 1, నీ 2 పైసా. చూడండి డి దగ్గర సా స్టార్ట్ అయిందా, అప్పర్ యాక్టులో డి దగ్గర ఎండ్ అయింది. ఈజీ ప్రాసెస్ అనమాట. ఎక్కడైతే మనము ఏ శృతిలో అయితే మనము స్టార్ట్ చేస్తున్నామో అది సా, అప్పుడు అది స్కేల్ 2.5,
స్కేల్ మారుతుంది. టూ అండ్ హాఫ్లో సా అయితే సా రివన్ రీటూ, ఘావన్ ఘాటు, మావన్ మాటు, ప ధావన్ దాటు, నీవన్ నీటు పైసా. చూడండి, డి షార్ప్ దగ్గర సా స్టార్ట్ అయిందా, అప్పర్ ఆక్టులో డి షార్ప్ దగ్గరే ఎండ్ అయిపోయింది. మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అదే నోటు అప్పర్ ఆక్టులో ఎండ్ అవుతుంది. మనం ఏ ప్లేస్లో ఈ దగ్గర స్టార్ట్ చేసాం అనుకో, ఈ దగ్గర ఎండ్ అవుతుంది. ఎఫ్ దగ్గర స్టార్ట్ చేసాం అనుకో, ఎఫ్ దగ్గర ఎండ్ అవుతుంది. జీ దగ్గర స్టార్ట్ చేసాం అనుకో, జీ దగ్గర ఎండ్ అవుతుంది. ఏ దగ్గర స్టార్ట్ చేసాం అనుకో, ఏ దగ్గర ఎండ్ అవుతుంది. బీ దగ్గర స్టార్ట్ చేసాం అనుకో, బీ దగ్గర. అలాగా 12 స్కేల్స్లో మనం పరిచయం చేసుకున్నాం అనుకోండి, ఈ 12 స్కేల్స్లో ఈ సరిగమలు పరిచయం చేసుకుంటే అప్పుడు ఏ రాగానైనా సరే ఈజీగా మనం అన్ని స్కేల్స్లో కూడా ప్లే చేయగలుగుతాం. ఏ రాగం ప్లే చేస్తే ఆ రాగంలో లెసన్స్ కూడా ప్లే చేసుకోవచ్చు, లెసన్స్ ప్లే చేస్తే ఆ రాగంలో సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, సాంగ్స్ ప్లే చేసామనుకో అదే రాగంలో ఇంటర్లోడ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు, ఇంటర్లోడ్స్ ప్లే చేసామనుకోండి అదే రాగంలో కార్డిషన్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మనం ఒక రాగాన్ని తీసుకున్నాం, శంకరాభరణ రాగం అనుకోండి. ఇప్పుడు శంకరాభరణ రాగం అని మనం వినగానే మనకి గుర్తు రావాల్సింది కోడ్స్ సా రీటు ఘాటు మావన్ ప ధాటు నీటు పైస. ఇలా మనకి కోడ్ గుర్తుంటే ఈరోజు మనం చేసే ఈ ప్రాక్టీస్ చేసే లెసన్స్లో ఈ రాగాన్ని 12 స్కేల్స్, ఈ రాగమే కాదు ఏ రాగమైనా కానీ ప్రతి రాగానికి ఉన్న కోడ్స్ని బట్టి 12 స్కేల్స్లో మనకి ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 12 స్కేల్స్లో కూడా మనం చాలా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు శంకరాభరణ రాగం ఉంది, మనం శంకరాభరణ రాగం క్రియేట్ చేసుకోవాలనుకోండి. సా రీటు ఘాటు మావన్ ప ధాటు నీటు పైస కోడ్ ఉండిద్ది. ఇప్పుడు మనం కోడ్ తెలుసు కాబట్టి ఒక రూట్లో తీసుకుని మనకేం చేస్తారంటే వైట్ కీస్లో రాగం పరిచయం చేశారనుకోండి, ఈజీగా మనం ఈ రాగంలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరే స్కేల్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే అప్పుడు మనకి సరిగా అర్థం కాక ఆ రూట్ మనకి పరిచయం లేదు కనుక ఆ రూట్లో మనం సరిగ్గా ప్రాక్టీస్ చేయలేము, సాంగ్స్ ప్లే చేయలేము, ఇంటర్లోడ్స్ కూడా ప్లే చేయలేము. అందుకనే మనం ఏం చేయాలంటే ప్రతి రాగాన్ని కూడా 12 స్కేల్స్లో మనం పరిచయం చేసుకుంటే అప్పుడు ఈజీగా ఎవరైనా పాట పాడినా కానీ ఎమ్మటే మనం గుర్తించగలుగుతాం ఏ స్కేల్లో పాడుతున్నారో, మనం ఆ స్కేల్లోకి వెళ్ళి ఎమ్మటే ప్లే చేయగలుగుతాం, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, శంకరాభరణ రాగం డీలో మనం డీ రూట్లో మనం క్రియేట్ చేసుకోవాలి, ఆ రాగం ఎలాగ తీసుకోవాలి. 2 స్కేల్లో, మొదటి స్కేల్లో ఆల్రెడీ మనకు పరిచయం అయింది, ఇవన్నీ వైట్ కీస్లో వచ్చిందని మనకు తెలుసు. అదే రాగాన్ని డీలో మనం ప్రాక్టీస్ చేసుకోవాలనుకోండి, డీలో తీసుకోవాలనుకోండి, అప్పుడు మనం డీ తీసుకుంటే సా, మనకు కావాల్సిన కోడ్ ఆల్రెడీ మైండ్లో ఉంది కదా, రీటూ కావాలి అంటే రీవన్ లెస్ చేసేసి రీటూ తీసుకోవాలి. తర్వాత ఘాటూ కావాలి, ఘావన్ లెస్ చేస్తే ఘాటూ. తర్వాత మావన్, తర్వాత ప ధాటు నీటు పైస. అంటే 2 కావాలనుకోండి 1 లెస్ చేస్తే సరిపోయేది, అదే 1 కావాలనుకోండి 2 లెస్ చేస్తే సరిపోయేది. మనకి 8 నోట్స్ రాగంలో ఉన్నటువంటి 8 నోట్స్, 12 నోట్స్లో కూడా మనము 4 నోట్స్ లెస్ చేసామనుకోండి 8 నోట్స్ మనకి క్రియేట్ అవుతుంది, ఒక రాగం అవుతుంది. ఇప్పుడు మేజర్ రాగం, శంకరాభరణం మేజర్ రాగం. చాలామంది డౌటు అసలు మేజరు రాగం మైనర్ రాగం అనే దాన్ని ఎలాగ మనం తెలుసుకోగలుగుతాం, ఎలా గుర్తించగలుగుతాం, ఎలాగ ప్రాసెస్ అని అడుగుతూ ఉంటారు. చాలా ఈజీ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మేజర్ రూట్ తీసుకున్నాం. మేజర్ రూట్ అని ఎలా మనం గుర్తించగలుగుతున్నాం అంటే మనం తీసుకున్నటువంటి రాగం లేదంటే ఆ రూట్లో ఏదైతే ఘాటు వచ్చిందో, ఘాటు అనే నోటు ఏ రాగానికి వచ్చిందంటే ఆ ప్రతి రాగం కూడా మేజర్ స్కేల్ కింద వచ్చింది.
అదే ఇప్పుడు నటభైరవి రాగం తీసుకుందాం. నటభైరవి రాగానికి వచ్చేసి నోట్స్ ఎలా ఉండిద్ది? కోడ్సు స రీటు గావన్ మావన్ పా ధావన్ నీవన్ పైస. ఇప్పుడు ఈ నటభైరవి రాగం ఏమంటారంటే మైనర్ స్కేల్ అంటారు. అది సిలోనుకు సి మైనరు, డిలోనుకు డి మైనరు, ఈలోనుకు ఈ మైనరు, స్కేల్స్ని బట్టి మైనర్ అని పిలుస్తారు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ అనేది ఎలా వచ్చిందంటే సిఈజి మనకి తెలుసు మామూలుగా సిఈజి వెస్టర్న్లో సిఈజి సి మేజర్ కార్డ్ అంటారు. ఇప్పుడు మనం తెలుగులో చూసాం అనుకోండి సా గా టు పా ఈ త్రీ నోట్స్ని మనం సా గా టు పా ఏ స్కేల్లో అయినా సా గా టు పాని మనం ప్లే చేస్తాం అనుకోండి ఒకేసారి మేజర్ కార్డు అవుతుంది. గా టు వచ్చిన ప్రతి నోటు ఆ కార్డు మేజర్ కార్డు అవుతుంది. ఇప్పుడు మైనర్కి ఏమొస్తుంది? మనకి గా వన్ వస్తుంది. కనుక గా వన్ ప్లే చేస్తాం అనుకో సా గా వన్ పా ప్లే చేస్తాం అనుకోండి మైనర్ సి మైనర్ సి మైనర్ సి డి షార్ప్ జి ప్లే చేస్తాం అనుకోండి సి మైనర్. అంటే గా వన్ వచ్చే ప్రతి రాగం కూడా మైనర్ రాగంగా గుర్తిస్తారు. గా టూ వచ్చే ప్రతి నోటు కూడా ఆ రాగంలో మేజర్. ఈ టూ నోట్స్ బట్టే మనం మేజరు మైనర్ అనేది ఈజీగా మనం గుర్తించగలుగుతాం. అదే వెస్టర్న్లు అనుకో శాస్త్రీయ సంగీతంగా తెలుసుకోలేదు అనుకోండి, వారు ఎలా గుర్తిస్తారంటే ఎగ్జాంపుల్ సిలో మనం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వచ్చే నోటు ప్రతి రూట్లో ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ వచ్చిందనుకోండి మేజర్ కింద, అంటే వన్ ఫైవ్ ఎయిట్ మేజర్ నోట్ కింద అని చెప్తారు. తర్వాత మైనర్ కనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ మైనర్ వన్ ఫైవ్ ఎయిట్ మేజర్గా చెప్తారు. ఓకే అలా కౌంట్ చేసుకుంటారు. అయితే శాస్త్రీయంగా మనం సరిగమంలో కూడా ఈజీగా తెలుసుకోవాలంటే సా గా టు పా సా గా వన్ పా ఫోర్ వచ్చే నోట్లో మైనరు ఫైవ్ వచ్చే నోటు మేజర్ కింద మనం గుర్తించు. చాలా ఈజీ ప్రాసెస్, మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ లెసన్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. చాలా ఈజీగా మీరు నేర్చుకోవటానికి సులువైనటువంటి పద్ధతి. చాలామంది అనుకుంటారు సంగీతం నేర్చుకుంటాం చాలా కష్టం, సంగీతం అందరికీ రాదు, చాలామంది డౌట్స్, చిన్నపిల్లలకే సంగీతం వచ్చిద్దా లేదంటే పెద్దోళ్ళు కూడా నేర్చుకోవచ్చా, ఏజ్ ఎంత ఉండాలి సంగీతం నేర్చుకోవాలంటే అని చాలామంది డౌట్స్ అడుగుతూ ఉంటారు. వారికి నా సలహా ఏంటంటే సంగీతం నేర్చుకోవాలంటే ఏజ్తో పనేం లేదు, కానీ ఇంట్రెస్ట్ ఎవరైతే ఆసక్తి ఇంట్రెస్ట్ పెడతారో వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. చాలామంది డౌట్స్ చిన్నపిల్లల ఫింగర్స్ చాలా ఈజీగా మూవ్ అవుతాయి, పెద్దోళ్ళు ఫింగర్స్ హ్యాండ్ హార్డ్గా ఉంటుంది కనుక వాళ్ళ ఫింగర్స్ సరిగ్గా మూవ్ అవ్వదు అని చెప్తారు. కానీ మనం ప్రాక్టీస్ చేస్తాం, చిన్నపిల్లలైనా ప్రాక్టీస్ చేయాల్సిందే, పెద్దోళ్ళైనా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత ఈజీగా ఫింగర్స్ ఈజీగా మూవ్ అవుతుంది. ఫింగర్స్ ఎక్సర్సైజ్లో మనం ఫ్రీగా మూవ్ అవుతుంది. అదేమి వయసుతో సంబంధం ఏమి లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. అయితే ఏంటంటే నేర్చుకునేటువంటి పద్ధతి ఈజీగా మనకు నేర్చుకునేటువంటి గురువులు సార్స్ ఉంటే మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సంగీతం అనేది చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. నాకు తెలిసిన వరకు సంగీతం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మ్యూజిక్ నేర్చుకుంటాం చాలా ఈజీ, కానీ ప్రాక్టీస్ చేయటం చాలా కష్టం. మ్యూజిక్ నేర్చుకుంటాం చాలా ఈజీ కానీ ప్రాక్టీస్ చేయటం చాలా కష్టం. ఎందుకంటే మనం వర్క్ జాబ్స్ లేదంటే ఏదన్నా వర్క్ చేసుకుంటూ ఉంటాం లేదంటే ఎడ్యుకేషన్లో ఉంటాం. ప్రాక్టీస్ అనేటప్పటికీ కొంచెం మనకు టైం లేకపోవటం వల్ల మనం సరిగ్గా చేయలేకపోవటం ఏంటంటే మనం క్లాస్ ప్రాక్టీస్ చేయలేకపోవటం వల్ల మనం కొంచెం తొందరగా నేర్చుకోలేం. కానీ ప్రాక్టీస్ కానీ మీరు ఎవ్రీడే ఒక వన్ అవరు వన్ అండ్ హాఫ్ లేదంటే ఒక హాఫ్ అన్ అవరు మినిమమ్ హాఫ్ అన్ అవర్ అన్నా మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి ఈజీగా లెసన్స్ అర్థమైపోయింది. మీరు చాలామంది ఎలా నేర్చుకుంటారంటే నేను ఎమ్మటే నేర్చేసుకుని
చర్చిస్లో ప్లే చేసేయాలి అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది నేర్చుకుంటారు. తద్వారా వాళ్ళు ముందుకి, అంటే వాళ్ళు తొందరగా నేర్చుకోలేరు, తొందరగా నేర్చుకుని ప్లే చేయలేని కాదు, కానీ మనం నేర్చుకున్నటువంటి లెసన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుని ఎట్లా ఈజీ ప్రాసెస్లో ఎలా నేర్చుకోవాలి, బేసిక్ ఇదంతా కూడా నీట్గా నేర్చుకుంటే తొందరగా కీబోర్డ్ ప్లే చేయొచ్చు. నేను తొందరగా నేర్చుకుని ప్లే చేయలేని దానికంటే కూడా నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్ట్లో లేదంటే ఆ లెసన్లో మనకి కరెక్ట్గా మనం ఫాలో అవుతున్నామా లేదా అనేది మనం గమనించుకుని కరెక్ట్గా లెసన్కి ఫాలో అవుతే మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. కొద్ది రోజులు మీరు బాగా ప్రాక్టీస్ చేసారంటే ఆటోమేటిక్గా మీరు కూడా ప్లే చేసి దేవుని నామానికి మహిమపరచవచ్చు. కనుక ఈ పార్ట్ టూ లెసను మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. కనుక చాలామంది డౌట్ ఏంటంటే మాకు ఆన్లైన్లో కూడా క్లాసులు చెప్తారని అడుగుతున్నారు. సారీ, దయచేసి క్షమించండి, మాకు ఆన్లైన్లో చెప్పేంత ఖాళీ ఉండదు. మేము కూడా సేవ చేస్తూ ఉంటాము కనుక మాకు అంత సమయం ఉండదు. కనుక మా ఉద్దేశం ఏంటంటే కీబోర్డు ఈజీగా నేర్చుకోవచ్చు అనే దాని గురించి మీకు తెలియజేయటం కోసమే మేము ఈ లెసన్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. కనుక దయచేసి మీరు ఈ బేసిక్ని ఫాలో అవుతే కంపల్సరిగా మీరు త్వరగా, మీరు నేర్పించే ప్రాసెస్ ఏంటంటే మీ అంతటికి మీరే ఒక సాంగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఒక సాంగ్లో ఉన్న మ్యూజిక్ని ఎలాగా క్రియేట్ చేసుకుని ప్లే చేయాలనేటువంటి ప్రాసెస్లో మేము నేర్పిస్తాం. అంతేగాని మేము ఒక రూట్ నేర్పించి తర్వాత మరలా ఇంకొక రూటు, మేము ఒక సాంగ్ మీకు ఇచ్చి మరలా ఇంకొక సాంగ్ కోసం వెయిట్ చేసి, లేదంటే మా మీద మీరు డిఫెండ్ అవ్వటానికి కాదు, కానీ మీ అంతటి మీరు ఎలా చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో మీకు మీరు లెసన్స్ ఫాలో అవ్వండి. కంపల్సరిగా చెప్పటం కాదు, కానీ మీరు కంపల్సరిగా మీరు నేర్చుకుంటారు. ఆ విధంగా మీరు ఫాలో అయితే మంచిగా మీరు బాగా ప్లే చేస్తారు, మీరు కూడా చర్చిస్లో ప్లే చేసి దేవుడి నామాన్ని మహిమకరంగా ఉంటారని ఈ యొక్క లెసన్స్ మీకు పంపించడం జరుగుతుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. వీక్లీ 1 times మీకు కంపల్సరిగా మేము లెసన్స్ పంపిస్తాము. ఎవ్రీ సండే మీకు లెసన్స్ అప్లోడ్ చేస్తాము. ఎందుకంటే సండే హాలిడే ఉండేది కాబట్టి ఆ టైంలో మీరు ప్రాక్టీస్ చేయడానికి కానీ లేదంటే చూస్తానికి కానీ ఈజీగా ఉంటుందని ఎవ్రీ సండే మీకు లెసన్స్ మేము అప్లోడ్ చేస్తాము. కంపల్సరిగా చాలా షార్ట్ అండ్ స్వీట్లోనే మీకు ఈ యొక్క బేసిక్ అండ్ సాంగ్స్ అన్నీ కూడా మీకు ఈజీగా మేము నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ టైం కూడా మనం రాగాలు అండ్ ఫింగరింగ్ ఎలా, ఫింగర్స్ ఏ ఫింగరు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాము. రాగాలు, రాగాల్లో నుంచి ఇట్లా కొన్ని రాగాలు, తర్వాత కార్డ్స్, తర్వాత సాంగ్స్కి కావాల్సినటువంటి ఫ్యామిలీ కార్డ్స్, ఇవన్నీ కూడా మనం 1 by 1 మనం నేర్చుకుందాము. కంపల్సరిగా ఈ లెసన్స్ మీరు ఫాలో అవ్వండి. ఎవ్రీ వీక్ పంపిస్తున్నటువంటి లెసన్స్ మీరు తప్పగా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరిగా మీరు మంచిగా ప్లే చేస్తారని మా నమ్మకం. దేవుడు మీకు అలాంటి జ్ఞానాన్ని ప్రభు దయచేస్తారని మేము నమ్ముతున్నాము. గాడ్ బ్లెస్ యూ.